కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేస్తామని వ్యాపారాన్ని లాభసాటిగా మారుస్తామని నమ్మబలికి అధికారంలోకి వచ్చాక రైతాంగ వ్యతిరేక చర్యలకు పాల్పడుతుందని రైతు సంఘాల నేతలు ఆరోపించారు. ఈ సందర్భంగా కడప జిల్లా సిపిఐ నేతలు ఆందోళన చేపట్టారు. ఏడాది కాలంగా దేశవ్యాప్తంగా సాగు చట్టాల రద్దుకై రైతాంగం పెద్ద ఎత్తున పోరాటం సాగిస్తున్నారని మొక్కవోని ధైర్యంతో సంయమనంతో ఢిల్లీ కేంద్రంగా చేసుకుని రైతాంగ పోరాటం సాగుతుందన్నారు. 500 మందికి పైగా రైతులు అసువులు బాసిన మోడీ ప్రభుత్వం చెల్లించకపోవడం నిరంకుశత్వానికి నిదర్శనమన్నారు. ఆరుగాలం కష్టపడి అన్నం పెడుతున్న రైతన్నల కంటే సంపదను కొల్లగొట్టి విదేశీ బ్యాంకుల్లో దాచుకున్న నల్ల కుబేరులు ప్రయోజనాలే పరమావధిగా మోడీ పాలన సాగుతుందన్నారు. ఎలాంటి విపత్తులు సంభవించినా రైతులు మాత్రం పంటలు పండించడం మానుకోలేదని ఒకవైపు కొని ఆడుతూనే మరోవైపు రైతులను దోపిడీ చేయడానికి ద్వారాలు తెరవడం దారుణమన్నారు. జూన్ 5వ తారీఖున యావత్ భారత రైతాంగ వ్యతిరేకమైనటువంటి సాగు చట్టాల పేరుతో నరేంద్ర మోడీ ప్రభుత్వం నల్ల చట్టాలను తీసుకురావడం జరిగింది. అదే విధంగా ఈ రోజు 1974 జూన్ 5న జయప్రకాష్ నారాయణ ఇచ్చినటువంటి ప్రజాస్వామ్యం పిలుపు దినోత్సవం, మూడవది అత్యంత ప్రధానమైనటువంటిది భారత ప్రధాని అదే విధంగా రైతు మంత్రిగా ముద్ర వేసుకున్నటువంటి చరణ్ సింగ్ పుట్టినరోజు. ఈ మూడు రోజుల్లో దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా అఖిల భారత కిసాన్ పోరాట సమన్వయ కమిటీ నేతృత్వంలో కిసాన్ సంఘ సంయుక్త కిసాన్ మోర్చా నేతృత్వంలో సాగు చట్టాల ప్రతులను దగ్ధం చేసి వాడవాడలా నిరసన కార్యక్రమాలు చేపట్టాలనేటువంటి కార్యక్రమంలో భాగంగా ఇవాళ కడప నగరంలో ప్రతుల దగ్ధం చేయడం జరిగింది. ఇప్పటికైనా నరేంద్ర మోడీ ప్రభుత్వం మొండి వైఖరి వీడి దేశవ్యాప్తంగా రైతాంగం పెద్ద ఎత్తున 7 కాలంగా పోరాటం కొనసాగిస్తూ ఉన్నారు. 500 మంది రైతులకు పైగా ఈ పోరాటంలో అసూలు బాసినటువంటి పరిస్థితి. సాగు చట్టాలు అమలైతే కార్పొరేట్ కంపెనీలైనటువంటి అంబానీ అదానీ లాంటి నేతలు బాగుపడతారు తప్ప దేశంలో సంపదను సృష్టిలో భాగంగా ఉంటున్నటువంటి శ్రామిక రైతాంగం యొక్క ప్రయోజనాలు ఏమాత్రం ఇందులో లేవు. ఇటు పండించేటటువంటి రైతులు నిలువున దోపిడీకి గురవుతారు. అదేవిధంగా వినియోగదారులు అనేటువంటి యావత్ ప్రజానీకం నిత్యావసర వస్తువుల చట్ట సవరణ పర్యవసానం ధరలు అమాంతం పెరిగిపోయి ఎవరు కూడా సరుకులు కొనలేనటువంటి పరిస్థితి నెలకొంటుంది. అట్లే విద్యుత్ సవరణ బిల్లు 2020 అనేటువంటి పర్యవసానం మూలంగా వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించడం మూలంగా ఇవాళకు అన్ని విధాల రైతాంగము ఉరితాళ్ళుగా మారేటువంటి పరిస్థితి నెలకొంటుంది. అటువంటి దుర్మార్గపూరితమైనటువంటి బిల్లులకు ఇవాళ రాష్ట్రంలో రైతు ప్రభుత్వం అని పదే పదే చెప్పుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ బిల్లులకు సంపూర్ణమైనటువంటి సహకారము ఓటు వేయడం అనేటువంటి చాలా దుర్మార్గపూరితమైనటువంటిది. ఇప్పటికైనా పాలక ప్రభుత్వాలు ఈ విధానాలను రద్దు చేయాలని రైతులకు సంబంధించినటువంటి నిత్య ఇవాళ గిట్టుబాటు ధరకు చట్టం కావచ్చు లేకపోతే కనీస మద్దతు ధరల అమలు కావచ్చు రుణ విమోచన బిల్లు కావచ్చు లేకపోతే డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫారసులు అమలు చేయాలని అఖిల భారత కిసాన్ పోరాట సమన్వయ కమిటీ డిమాండ్ చేస్తా ఉంది.